విశాఖపట్నంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు సురేష్. మొదటి కరోనా వేవ్ లో అతను ప్రాణాలు కోల్పోయాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఇద్దరు పిల్లలతో సహా బీహార్లోని సహర్సాలోని తన గ్రామానికి తిరిగొచ్చేసింది. సురేష్ పిఎఫ్ పరిధిలోకి వచ్చినందున 7 లక్షల బీమా పొందేందుకు అర్హులని గ్రామంలోని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పింది. ఇప్పుడు సురేష్ భార్యకి ఏం చేయాలో తెలియలేదు. ఆమె చాలా గందరగోళంగా ఉంది. ఈ కథ సురేష్ గురించి మాత్రమే కాదు, సంఘటిత రంగంలోని కార్మికులకి పిఎఫ్ కి సంబంధించిన అనేక పథకాలున్నాయి. వాటి గురించి వారికి తెలియదు. వాటిలో ఎంప్లాయీ డిపాజిట్ లింక్ స్కీమ్ అంటే ఈడిఎల్ఐ. ఇందులో తన సర్వీస్ సమయంలో ఉద్యోగి మరణించినప్పుడు అతని నామినీకి 7 లక్షల రూపాయల వరకు బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ బీమా కోసం ఉద్యోగి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పిఎఫ్ మినహాయించిన ఉద్యోగులు వారి కుటుంబాలకు ఈడిఎల్ఐ గురించి చెప్పాలి. తద్వారా వారి కుటుంబం సురేష్ కుటుంబం వంటి పరిస్థితికి గురి కాకుండా అయోమయానికి గురవ్వకుండా ఉంటుంది. సరైన అవగాహన లేకపోవడంతో ఉద్యోగులు నామినీల్ని చేర్చుకోకపోవడం చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో చట్టపరమైన వారసుడు బీమా మొత్తానికి కూడా క్లైమ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగుల భవిష్య నిధి పథకం పరిధిలోకి వచ్చేవారికి పిఎఫ్ పెన్షన్ స్కీమ్ గురించి మాత్రమే తెలుసు. దీంతో పాటు ఈడిఎల్ఐ పథకం కింద 7 లక్షల రూపాయల వరకు బీమా రక్షణ కూడా అందుబాటులో ఉంది. దీనికోసం ఉద్యోగి ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాథమికంగా దీనికోసం యజమానులు తమ ఉద్యోగికి చెందిన ప్రాథమిక జీతంలో అంటే బేసిక్ ప్లస్ డిఏలో 0.5% డిపాజిట్ చేయాలి. అయితే దీనికి 15,000 వరకు పరిమితిని నిర్ణయించారు. అతని పదవీ కాలంలో ఒక ఉద్యోగి మరణించినప్పుడు అతని నామినీకి 20% బోనస్తో పాటు గత 12 నెలల సగటు జీతం అంటే 30 రెట్లు లభిస్తుంది. బీమా లెక్కింపు కోసం ప్రాథమిక జీతం గరిష్ట పరిమితి 15,000గా నిర్ణయించారు. గరిష్ట బీమా మొత్తం 7 లక్షలు. బీమా మొత్తం ఎలా నిర్ణయిస్తారు అన్నది ఒక ఉదాహరణ చూద్దాం. సురేష్ నెలవారీ బేసిక్ జీతం 15,000 అనుకుందాం. ఈ విధంగా 30 × 15,000 అంటే 4,50,000 అవుతుంది. దీనికి అదనంగా బోనస్ 2,50,000 వస్తుంది. ఈ రెంటినీ కలిపితే మొత్తం బీమా 7 లక్షలు. దీని ఆధారంగా సురేష్ భార్యకు 7 లక్షల బీమా లభిస్తుందన్నమాట. ఇక ఒక ఉద్యోగి అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ కారణాల వల్ల మరణిస్తే అతని నామినీ ఈడిఎల్ఐ కోసం క్లెయిమ్ చేయొచ్చు. ఉద్యోగి మరణానికి ముందు కనీసం 12 నెలలు పనిచేసినప్పుడు మాత్రమే బీమా ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగి ఏ నామినీని నమోదు చేసుకున్నట్లయితే అతని జీవిత భాగస్వామి, పిల్లలు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. మరి క్లెయిమ్ ఎప్పుడు చేయొచ్చో కూడా తెలుసుకోవాలి కదా. క్లెయిమ్ కోసం యజమానిచే ధృవీకరించబడిన ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయానికి ఫామ్ 51F ని సమర్పించాలి. చిన్నపాటి ఫార్మాలిటీస్ ని పూర్తి చేసిన తర్వాత బీమా మొత్తం అందుబాటులో ఉంటుంది. మనీ 9 మీకేం సూచిస్తోందంటే, మీ జీతం నుంచి కనుక పిఎఫ్ కట్ అవుతుంటే దాని యుఏఎన్ వివరాలను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. పిఎఫ్ ఖాతాలో మీరింకా నామినీని నమోదు చేసుకోకపోతే వెంటనే ఆ పనిని కంప్లీట్ చేయండి. పెళ్లి తర్వాత మీ జీవిత భాగస్వామిని నామినీగా చేసుకోండి. ఈపీఎస్ అలాగే ఈడిఎల్ఐ గురించి మీ జీవిత భాగస్వామితో ఎప్పటికప్పుడు చర్చించండి. మనీ 9 అందిస్తున్న మనీ జ్ఞాన్ లో పిఎఫ్ అకౌంట్ లో నామినీని ఎలా చేర్చాలో తెలుసుకోండి.